ఇదిగో అగనే అగనే ఎక్కడికి మొన్న కూడా వచ్చి పెట్టపెట్ట చేసేలారు ఆ అమ్మాయి తెలియదని చెప్తుంది కదా మళ్ళీ వచ్చారంట ఇది చాలా తప్పు గురు నేను వచ్చింది మీకోసం సార్ నా గురించా చెప్పండి ఒక్కసారి మదన ఇదిగో మీ ఇద్దరు లోపడడం వీలేదు పో నన్ను పంపించండి కుదరదు అయితే ఇద్దరిని పంపించండి అరే కుదరదు చెప్తుంటే వినపడదా సిగ్గు లేదా మనిషి కదా ఎక్స్క్యూజ్ మీ సార్ ఇది నాకు తెలుసు అమ్మయ్య ఇప్పటికనే చెప్పారు లేకపోతే ప్రతి ఏదోకి చీప్ అయిపోతుంది అబ్బబ్బే మిమ్మల్ని కాదండి మాయద ఇది చాలా కామెడీ గురు అచ్చరే మీరు ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఎందుకు రాలేదు ఆటో కూడా డబ్బులు లేక సిగరమై సరే మనం రెస్టారెంట్ కి వెళ్లి మాట్లాడుకుందాం సిను డబ్బులు ఉన్నాయిరా సిను గారు మా మామయ్య గురించి మీకు సరిగ్గా తెలియదు చాలా దుర్మార్గుడు తంతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డాం నాకు ఇష్టం లేదు దయచేసి వదిలేయండి మీకు ఇష్టం లేదని చెప్పుంటే వెళ్ళిపోయేవాడిని కానీ మీరు భయపడుతున్నారు మిమ్మల్ని భయపడదని చెప్పను మీ భయాన్ని పోగొడతాను వాడు భయపడేలా చేస్తాను కాబట్టి మీరు ఆ కొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు ఏంటా మొండి ధైర్యం మొండి ధైర్యం లేదు ఏమీ లేదండి ఏదో ఆశ ఇంగ్లీష్ లో ఏమంటారు హోప్ many many happy returns of the day hey many hey ఏంటా ఇది ఏదో డిస్కవరీ ఛానల్ చూసినట్టు వెళ్ళి పనులు చూసుకోండి కరలే సార్ ఏంటి సార్ ఇది అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు ఏంటి ఎడవడంత ఈ రోజు మధు పుట్టిన రోజురా అయితే అయితే ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా మీ కాంపిటీషన్ ఎవరు సార్ వాడేరా ఓ ఆ సీన్ గాడా అవునరా అసరే మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా ఎలా చెప్తారు చూపించండి చాలా ప్రాక్టీస్ చేశాను ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను చూసాను చూసాను హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సారీ ఇలా అందరూ చెప్పగలరు అలా కాదు వెరైటీగా ఉండాలి బర్త్డే పార్టీ కదా సాంగ్ టైప్ లెళ్ళాం ఇప్పుడు మధు గారికి కట్ చేయగానే నేను లైట్లు ఆపేస్తాను అందరూ షాక్ అవుతారు షాక్ అవుతారు మళ్ళీ నేను లైట్లు వేస్తాను వెంటనే మీరు పాట అనుకోవాలి ఇది శాంపుల్ గా పాటేసుకోండి పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి అప్పుడే ఏమైంది సిచ్యుయేషన్ సాంగ్ ఇక ఓ కన్న తండ్రి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది ఓకే కూల్ డౌన్ ఒక మారు కలసిన అందం దుర్గా రాజా అలలా ఎగ్గిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి నానే 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 అబ్బా ఈ నానే డ్రెస్ చాలా బాగుందండి అవుందా ఫిక్స్ డ్రెస్ చేంజ్ ఈ దుర్గా డ్రెస్ బానే ఉందిగా సూపర్ సార్ చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు ఈ క్రెడిట్ అంతా నీదేరా దాంది ఉందండి ఈ దుర్గా ఆ శనివాడు వస్తాడంటవా ఒకవేళ వచ్చాడే అనుకోండి మీ డ్రెస్ ముందు వాడు అంతాడా దుర్గా సర్లేండి పాట గుర్తుందా ఆ గుర్తుంది గుర్తు ఏదో సార్ వేసుకోండి పుట్టిన రోజు జయ జయ సరే 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 ఒక్క మారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మధు మై డార్లింగ్ థాంక్స్ మాయ్ నీకోసమే దగ్గర ఉండి చేయించను ఈ బుకే మాయ్ గారు మీద అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం సారీ సార్ ఏంటి ఇంకా కేక్ కట్ చేయలేదు అది నా కోసమే వెయిటింగ్ నేను వచ్చేసాను లెట్ అస్ స్టార్ట్ ఏ కాల్ పెట్టాడు కరెంట్ ఇది ఏంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది మనకి ఏమైనా బ్యాట్ నడుతుంటారా ఫుల్ ఫ్యాంటాస్టిక్ వండర్ఫుల్ ఎంతైనా యూత్ యూత్ ఎరయ్యా విష్ హ్యాపీ బర్త్డే ఏ రా ఎడ్రా ఒక్క నిమిషం చెప్తాను రావయ్య బాబు ఎక్కడికి అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు వెంట పడుతున్నావు పని పట్టలేదా ఏదో నా ప్రయత్నాలు ఏమో నేను చేసుకుంటున్నాను మీకు ఎందుకు చెప్పను బాబుజీ గారు అంతగా చెప్తే అర్థం కదా నీకు చేయలేదంటే ఏ పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా ఎరా దుర్గా అవునండి పోలీస్ దెబ్బ ఇవన్నీ ఎందుకు కానీ ఏం ఆడుకున్నావా ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను నన్ను నన్ను కొట్టే మగాడే ఒకటరా నేను కొట్టడానికి మొగలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తా ఆడాలతోనా ఈ కన్సెప్ట్ అయితే బాగుంది ఏది కొట్టించాలి చూద్దాం చూసాను చూసేది కానీ ఆ మాట మార్చకూడదు నీకు ఆడవ చేతులు అప్పటం అయిపోద్దు టెన్షన్లు ఏదో మాట్లాడుతున్నాడు నాకు అలా అనిపించట్లా కొంచెం సీరియస్ గానే ఉన్నాడు ఈ ఫోన్ ఒకటి హలో హలో తుకారాంజీ ఎస్ ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి మీరెవరండి నేను ఆవిడకి తెలుసా అండి నాయుడు గారు మీకు ఫోన్ ఫోనా హలో ఏమే నాయుడు ఎలా ఉన్నారా ఎవడరా నువ్వు ఆ జోరు స్పీడ్ తగలేదే హానిక ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా ఇదే పార్టీలో ఉన్నాను కంగారు పడకే ఎక్కడున్నారా నీ కళ్ళు పేలుపెట్టి రాసేసాను ఇంకొక క్లూ ఇమ్మంటావా ఒక మారు అందం
ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాం జీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడం ఇస్తారా? ఆవిడకి చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో ఎత్తుకి మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీలో సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే, ఎలా ఉన్నావా? ఎవరా నువ్వు? అప్పటికి కొత్త మర్చిపోయావంటా? పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. మీ తమ్ముడు ఎందుకే? నువ్వే షూట్ చేశాయి. ఎక్కడ ఉన్నావురా నువ్వు? ఇదే పార్టీలో ఉన్నాను. నువ్వు తీసుకో. ఒక్క సైలెన్స్. ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చి విషయం చెప్పారు, మరి కొంతమంది చీప్గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన ఆనందం, అలలాగొయ్యకిసిన కాలం, కంటికెదురుగా కనపడదానే అంతే తడబడి. ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదమేనే? రేయ్ ఆపురా, పాట ఎందుకు పాడుతున్నా? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని. అంటే మధు కూడా ఫోన్ చేద్దావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలుసు కట్టుకుంటున్నావురా, బేగులు తీసి మెల్ల వేసుకుంటా. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మహిళా మండలి డైరెక్టర్. నేనెవరినో తెలుసా? బిఎస్పీ సామ్రాజ్యం అక్కని. అసలు నేను ప్రాణం పోయినా చెప్పద్దు, ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను, మీరేం చేసుకుంటారో చూసుకోండి. రాజగోపాల్ అని పెద్ద ఆర్థోపెడిషియన్, యుఎస్ నుంచి వచ్చారు. ఈ ఒక రోజు ఇక్కడ ఉంటున్నారంట. ఆయన నాన్నగారు చెక్ చేసి ఏమన్నారో తెలుసా? ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వాడి చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే జస్ట్ సంవత్సరం తిరగకుండా మళ్ళీ నడుస్తారు. మరి విషయం నాకు ముందే చెప్పొచ్చు. ఇతనే చెప్పద్దన్నాడమ్మా. అతనికి అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా. అప్లికేషన్? అదేనండి, రేడియో మిర్చిలో పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఇవన్నీ చూస్తే కాగ్గబడతాను అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. పైగా అది మామూలు పోస్టా? నేను మనస్ఫూర్తిగా మనసు తెవ్వాల్సిన పోస్ట్. అలాంటి పోస్ట్ నీలాంటి మంచి మనసు ఉన్నాడు కాకపోతే ఇంకెవరికి ఇస్తుంది అయ్యా మా అమ్మాయి? మధు ఎందుకు రమ్మందో భరిస్తా, భరించగలమా? నేనేమో ఆర్డర్ చేశానా? అవును, నేనేం పేయలేను. పైగా అది మామూలు పోస్టా? మీరు మనస్ఫూర్తిగా మనసు తెవ్వాల్సిన పోస్ట్. తూ అడరాదవా, నీ యదవపోతే కూడ్ లాంగ్వేజ్ ఒకటి దరిద్రుడ. అలా కూర్చొని మాట్లాడుకుందావా? ఐస్ క్రీమ్ తిందావా? రెండు ఐస్ క్రీమ్ తీసుకోండి. మీరు తీసుకోండి. మీ చెంపింది ఏదో ఉంది. ఏముందండి? నేను గిరుకుందా? బ్లడ్ వచ్చిందండి? ఏదో అనుకున్నాను. ఇంకా దగ్గరికి. ఈ గొడుగులు అట్మాస్ఫియర్ ఎంత కలర్ఫుల్ గా ఉందా బాబా! తినేరా? నువ్వు కూడా పెట్టేస్తారా? సిను ప్లీజ్ పోను పని చేయరా. ఓ ముందు తాగేసి ఇలాగే పుడకో. బోలండి వచ్చాయి. కలకదు నిజం. నేను అమ్మనాడు బాబా. అవును నిజం. అయితే లాక్కొట్టండి. మీ మొక్క మీద ఉందండి. ఎక్కడ? ముందు రండి. ఎక్కడ? ఇక్కడ.